ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గత మాసమంతా కాచి కాపాడి భద్రపరిచి తిరిగి ఒక నూతన మాసంలో అక్టోబర్ మాసంలో ప్రవేశింపజేసిన దేవాది దేవునికి వందనములు తెలియజేద్దాం. మరి అంతేకాకుండా మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి గత కాలం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, ఆయన మాత్రమే మార్గము సత్యము జీవమని, ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదని, మనం ఈ లోకంలో ఉండగానే మరి పరలోక రాజ్యమా లేకపోతే వేరే ప్లేసా అన్నది మనం నిర్ణయించుకోవాలని మన జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన మాత్రమే పరలోక రాజ్యమును మనం చేరుస్తారని, ఆయన తప్ప వేరే మార్గం లేదని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ తర్వాత అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము, సృష్టికర్తని, రక్షకుణ్ణి, విమోచకుణ్ణి కలిగినటువంటి మనము మరి ఆయన యొక్క లక్షణాలైనటువంటి గొప్ప ప్రేమ లక్షణాన్ని, క్షమాపణ, ఓర్పు అనే యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలని, అవన్నింటినీ కూడా మరి పొందుపరుచుకుంటూ ఈ లోకంలో విశ్వాస యాత్రలో దేవుని బిడ్డలముగా మనం మంచిగా జీవించాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఏదైనా మనం చూసినట్టయితే మనం విశ్వాసము దేవునిలో మనం కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలముగా ఈ లోకంలో పేరు పెట్టబడి మరి ఆయన యొక్క జనాంగముగా విమోచింపబడిన వారముగా ఆయన కోసం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆయన కోసం జీవించాలి విశ్వాసముతో. మన యాత్ర ఎలా స్టార్ట్ అయింది? విశ్వాసము చేత, కృపచేతనే రక్షించబడి ఉన్నారు, మీ క్రియలను బట్టి కాదు. మనం చేసే ధర్మకార్యాలను బట్టి కానీ, పుణ్యకార్యాలను బట్టి కానీ మరి ఏ విధముగానూ రక్షణ లేదని విశ్వాసము ద్వారా ఏమని విశ్వసించాము? యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించి రక్తము కార్చి పాప విమోచన చేసి, ఎవరైనా సరే ఒక పరిశుద్ధుడు పాప విమోచన చేయకపోతే, పరిశుద్ధ రక్తము కార్చకపోతే మనుషునికి విమోచన లేదని, అది ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువారే చేశారని, ఎవ్వరూ దాన్ని చేయలేకపోయారని మనం విశ్వసిస్తూ వస్తున్నాం. కనుకనే యేసు రక్తమును మరి మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి తీసుకుని మన జీవితాలు కడుక్కోవడం ద్వారా మనం ఈ దినాన దేవుని బిడ్డలంగా ముద్రింపబడి ఉన్నాము. అట్టి విశ్వాసమును మరి కలిగిన నీవు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అంటున్నారు. అంతేకాకుండా చూడండి, ఇంకా దేవుని వాక్యంలో ఏమైందంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటున్నాడు. విశ్వాసం వలనే గలతీలకు రాసిన పత్రిక 2:16 చూసినట్టయితే, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులముగా తీర్చబడని ఎరిగి, ధర్మశాస్త్రము బట్టి కానీ ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించడం బట్టి కానీ నీతిని, దేనివల్ల కూడా మనకి విమోచన లేదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే, ఆయన ఎందు మనం విశ్వసిస్తున్నాం. అది అంతేకాదు, మళ్ళీ ఏమంటాడంటే, మరి ఎవరైనా సరే ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీర నీతిమంతులను తీర్చబడ్డు కదా, కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ్డ వెదకుచుండగా మనము పాపులముగా కనపడినప్పుడు దేవుడు మన కొరకు కార్యము చేయవలసి వచ్చింది. అంతేకాదు 3:8 కూడా, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని మనము ముందుగా చూచి, అన్యజనులను సహితము అంటే మరి అన్య జనాంగముగా ఉన్నారో, ఇక దేవుని యొక్క బిడ్డలుగా లేకుండా ఉంటున్నారో అటువారు కూడా విశ్వాసము ద్వారానే కృపచేత మనము రక్షించబడి ఉన్నాము, రక్షించబడుదుము. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు, మనం ఏమీ చేయక్కర్లేదు. పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు మరి దేని వలనో మనకి విమోచన కలగదు. యేసు రక్తము వలనే మనకి విమోచన. ఆ యేసు రక్తము కార్చారు, సిలువలో మనకు యాగం చేశారు, మన కోసం మరణించారు, తిరిగి లేచారు, పరలోకమునికి వెళ్ళారు, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళారు, మళ్ళీ ఆయన వస్తారు, మనల్ని ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా వస్తారు, మనల్ని తీసుకుని వెడతారు అనేటువంటి ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ. మరో చోట అంటాడు దేవుని వాక్యంలో భక్తుడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. ఎందుకంటే కేవలం విశ్వాసం ద్వారా, ప్రియమైనటువంటి వారిలారా, మరి యేసుక్రీస్తు ప్రభుని రేపు మన పరలోక రాజ్యం చేర ప్రతి వారికి కూడా మరణం అనేది ఉంది. మనం ఇక్కడే శాశ్వతంగా జీవించము. మనం ఎవరమైనా సరే, రాజైనా పేదైనా, నువ్వు బంగారం తింటున్నా, అన్నం తింటున్నా, ఏం తింటున్నా సరే, కారం మెతుకలు తింటున్నా, పలావ్ తింటున్నా, లేకపోతే ఎంత అందంగా ఉన్నా, ఎవరమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరమైనా సరే, శాశ్వతంగా ఇక్కడ మనం జీవించము, శాశ్వతంగా జీవించం. ఒక దినం తప్పకుండా మరణించవలసిందే. మన పితరులను చూస్తున్నాం, మనకు ప్రియమైన వారిని చూస్తున్నాం, మన ముందు ఎంతోమంది మనకు ప్రియమైన వారు కళ్ళ ముందు వెళ్ళిపోయారు, మన పితరులు ఎంతోమంది వెళ్ళిపోయారు, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి.
వారి జీవితాలను చక్కగా సిద్ధపరచుకున్నారు, ఇవాళ పరలోక రాజ్యంలో ఉంటారు ఉన్నారు అనేటువంటి నిరీక్షణ మనకుంది. అలాగే మనం కూడా ఒక దినం వెళ్ళిపోవాల్సిందే. కనుక విశ్వసించాలి, ఆయన మాత్రమే మనను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళగలడని, ఆయన మాత్రమే మనల్ని మంచి స్థలంలో ఉంచగలడు అని మనం విశ్వసించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనము చేరగలము. నువ్వేమీ దానికోసం మనం చెల్లించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యం చేశాడని నీ హృదయంలో విశ్వసిస్తే చాలు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచిన నువ్వు నమ్మిన ఎడల, విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు రక్షించబడదు అని దేని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తాం. ఏమి ఈ క్రైస్తవ జీవితం చాలా నిష్ఠతో కూడింది, చాలా మరి పవిత్రంగా జీవించాలి, చాలా ఇదిగా జీవించాలి, ఏముంది కొంచెం ఇలా అలా చేటాకు లేదు అని చెప్పేసి మనం భయపడుతున్నావేమో. అలా లేదు, విశ్వాసంతో దేవుడు నీకోసం యాగం చేశాడని నువ్వు ఏ యాగాలు చేయక్కర్లా, ఏమి మోసుకొని వెళ్ళక్కర్లా, నువ్వు ఆయనకి ఏమి ఇవ్వక్కర్లా, విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు హృదయంలో విశ్వసించితే చాలు. నా పాపం అంతా ఆయన మోసుకొని వెళ్ళారు, సిలువలో కార్యం చేశారు, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నా కొరకు నా కుమారుగా నువ్వు మరణించావు, నా కుమారుగా నువ్వు పెనాల్టీ చెల్లించావు, నా కుమారుగా నువ్వు ఆ సిలువలో భరించావు, కనుక నేను విశ్వసిస్తూ నేను నమ్ముతున్నాను నా పాపాలు తీసివేస్తావని, నా హృదయంలోకి వస్తావని, నన్ను కూడా నీ రాజ్యంలో ఉంచుకుంటావని. మరి ఇక్కడ కూడా చూడ, ఆ దొంగ లాస్ట్ టైంలో యేసుక్రీస్తు ప్రభుని సిలువ మీద హింసిస్తూ ఉన్నప్పుడు అటు ఇటు దొంగలతో మరి కలిపి సిలువ వేస్తున్నప్పుడు ఒక దొంగ అయితే నువ్వు దేవుడు అయితే దిగి వచ్చి మమ్మల్ని అని చెప్పేసి అంతలా విశ్వాసం లేదు దేవుడు అని, ఇంకో దొంగ అయితే యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు అని జ్ఞాపకం చేసుకో. చిన్న విశ్వాసం ఇచ్చాడు, తనకు విశ్వాసం ఇచ్చాడు యేసు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన క్షమించగలడు, ఆయన సిలువ కార్యం ఇక్కడ చేస్తున్నాడని తనకు తెలుసు. తనెంత దొంగైనా తను తప్పు చేస్తున్నా కూడా తను ఏంటంటే విశ్వసించాడు, చిన్న మాటలు విశ్వసించాడు అంతే. దేవుడు అప్పుడు యేసుక్రీస్తు నేడే నువ్వు నాతో పరదేశిలో ఉంటావని వెంటనే ఏమిటంటే పర్లారా, ఇంకా ఎవరైనా ఇంకా అటు నిశ్చేత కలిగిలేరేమో, ఎంతో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, ఎందుకంటే విశ్వసించను, విశ్వసిస్తే చాలు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు నీ జీవితంలోకి ఆయన ప్రవేశించి జీవితాన్ని చక్కగా మార్చి మరి మంచిగా ఆయన ఒక దిన ఆయనతో కూడా పరలోక రాజ్యంలో కూర్చోబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి అనుభవంకి వెళ్ళినటువంటి మనము, ఈ లోకంలో ఆయన బిడ్డలముగా ముద్రించబడిన మనము, మరి ఎవరైతే ఇంకా అట్టి అనుభవం కలిగి ఉన్నారో అట్టివారు ఈ లోకంలో దేవునితో విశ్వాసముతో జీవించాలి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు నడిచి వెళ్ళాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసం గురించి చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు. ఇక్కడ మనకై మనమైతే నడవలేము, మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయనతో ఆయన ముందు నడుస్తుంటే మనం వెనక నడుస్తూ ఉన్నప్పుడు అలాగ మనం అలాగ నడుచుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామేమో. దేవుని కృప వల్ల, భక్తుల వలె, మరి దేవుని కృపలు ఎప్పుడైతే ఆయన వైపు మనం చూడాలి. మనం ఇక్కడ అంటే పరలోకపు పౌరులము అంటున్నాడు దేవుని వాక్యంలో, మీ పౌరస్థితి పరలోకమందు ఉందంటాడు. ఎప్పుడైతే మనం విశ్వసించామో, యేసుక్రీస్తు ముద్ర మన మీద వేశారో, ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామో, పైన ఉన్న వాటిని వెతకాలి. పైన ఏముంది, మన యొక్క పౌరత్వం అక్కడుంది, దేవుని కోసం మనం జీవించాలి, విశ్వాసంతో మనం జీవించాలి, దేవుల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. మొత్తిగా విశ్వాసం కర్త అయిన ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసం కర్త అంటే దేవునితో నడక, యేసు కోసం జీవించటం, దేవుని కోసం జీవించటం. చూడండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడ్డు. ఆయనతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయనతో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడము. విశ్వాస ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మనకి ముందుగా ఉండి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు కాబట్టి ఆయన తప్పకుండా ఒక దినాన్ని ఆయన దగ్గర తీసుకెళ్తారని మనం స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాదు విశ్వాసంలో చూడండి, హబక్కూకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగామో విశ్వాస మూలంగా బ్రతుకుతామంట. మన బ్రతుకు కూడా విశ్వాసంతో
మరి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అలాగ దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మరి విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాసంలో అభివృద్ధి కావాలి. ఆయన బ్రతుకుతున్నాము అంటే, ఆయనలో చెలిస్తూ ఉన్నామంటే, ఆయనకి ఇష్టంగా జీవిస్తూ విశ్వాస జీవితంలో అనుదినము కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తూ, ఆయన మాట వింటూ, ఆయన స్వరం వింటూ, ఆయన చెప్పినది చేస్తూ, ఆయన వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన ఏర్పాటు ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం దినదినము విశ్వాసంలో అభివృద్ధి చెందుతాము. చూడండి ఇక్కడ, మరి భక్తులైన వారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. భక్తులైన వారిని ఎంతోమంది చూడటమే కాదు, ఇక విశ్వాస వీరులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము చివరి భాగంలో 29వ వచనం నుంచి చూసినట్టయితే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిరి, పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయి చూసి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయడం తర్వాత ఎరుకో గొడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేసే వేగులు వారిని సమాధానముగా చేర్చుకును. ఇంకను ఏం చెప్పుదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములనులను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలవంతులై. ఇవన్నీ రాసుకుంటూ వస్తూ వస్తూ విశ్వాసం జీవిస్తున్నాం కదా, మన లైఫ్ విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు భక్తుడు ఒక మంచి మాట అంటాడు చూడండి, 39వ వచనంలో వచ్చినప్పుడు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. ఎంతమంది భక్తులు మనకి మేఘం వలె ఉన్నప్పటికీ విశ్వాసంతో నడిచి వెళ్ళారని మనకు చూపిస్తూ భక్తుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మనము లేకుండా సంపూర్ణత లేదంట. మరి ఎంత ఆనర్ చేస్తున్నాడు చూడండి మనల్ని దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం. మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అదిగో భక్తులైన వారు, మీ పితరులు ఇన్ని కార్యాలు చేసుకుంటా వెళ్ళారు, మనం చదువుకున్నాం చాలా గొప్ప గొప్ప కార్యాలు, రాజ్యాలను జయించారు, సింహాలను మోపించారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు అని చెప్పి చెబుతూ ఆయనను 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా. ఎంత గొప్ప దేవుడు అండి, దేవుడికి మనం ఎంత ప్రేమ అండి మన మీద. అనాది సంకల్పంలో మనం కూడా మనం ఎంత భాగ్యమో చూడు, మనం లేకుండా సంపూర్ణత లేదంట. అంటే నువ్వు విశ్వాసంతో నడుస్తూ దేవుని యొక్క ప్రణాళికను, ఆ యొక్క చిత్తాన్ని, ఆ యొక్క సంతోషాన్ని నెరవేర్చడానికి నువ్వు కూడా విశ్వాసంతో జీవించడం ఒక అవసరమైనది, దేవుని చిత్తమైనది, ఆయన ఇష్టమైనది. ఎలాగ మనం జీవిత యాత్రలో సాగినప్పుడు జీవించడం అంటే సామాన్య విషయం కాదు. మాటలు అయితే మనం చెప్తాం కానీ, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం మాట మనం మాటలు అయితే చెప్తాం కానీ ఆ జీవించడం అంత సామాన్య విషయం కాదు. ఇక్కడ చూసినట్టే మరి అబ్రహాం గారు పితరుడు మరి విశ్వాసులకు తండ్రి అంటున్నారు. ఊరికే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయారా? అవలేదు. చాలా పితరుడు అవ్వాలంటే మరి ఎంత చదివితేనే కదా వాళ్ళు పిహెచ్డి సంపాదించేది, మరి ఒక ఉన్నత స్థితి తీసుకువెళ్ళేది. అలాగే అబ్రహాం గారు కూడా పితరుడు, విశ్వాసములో వీరుడు, మరి విశ్వాసములో తండ్రి అయ్యారంటే ఆయన సామాన్యంగా ఉన్నారా? మనం జీవిస్తున్నామని మాట్లాడుకుంటున్నాం. మన పితరులు ఎలా అబ్రహాం గారు చెప్పారు, మరి చాలా ధనవంతుడైనా, ఆయన ధనవంతుడు మరి చక్కని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునితో నడక, విశ్వాసములో నడక మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసంతో ముందుకు వెళ్ళడం, బై ఫెయిత్ దేవునితో ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి ఏమన్నాడు, అధికారం 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. ఎప్పుడైతే దేవుని నమ్మాడు, ఒక విగ్రహారాధకుడు, ప్రభువుని నమ్ముకున్నాడు, చక్కగా ఆయనే దేవుడు అని తెలుసుకున్నాడు, తెలుసుకుని తన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని కొంతమంది దేవుడు పిలుచుకుంటాడు ఆయన పని చేయడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. ఆయన స్నేహితుడిగా ఒక చోట అంటాడు అబ్రహాం గారితో, నేను చేసేది నా స్నేహితుడు చెప్పకుండా దాస్తానా అని. అంటే ఏంటి, అబ్రహామును కోరుకున్నాడు ఆయన,
నాకు కావాలి, నా మాట వింటాడు అని. ఎప్పుడైతే ఆయన చెప్పాడో విశ్వాసంతో యాత్ర కొనసాగించాడో, నువ్వు లే అక్కడి నుంచి, నేను చెప్పే చోటకు పద బయలుదేరు అన్నప్పుడు ఆయన ఏమి తిరిగి మాట్లాడలేదు. విశ్వాసం, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుని మాటే నాకు ముఖ్యం, నా దేవుని వెనకాలి నేను వెళ్తాను, ఎలా అయినా సరే నన్ను మంచి అల్టిమేట్గా ఆయన దగ్గర తీసుకెళ్తాడు కదా, ఇంకా నాకు బాధేంటి అని విశ్వసించాడు. మన జీవితాల్లో కూడా ప్రేమేంటి వాళ్ళ విశ్వాసం కావాలి. సామాన్యమైన భక్తి జీవితమే కాదు, మనం విశ్వసించాలి దేవుని సంపూర్ణంగా, ఆయన మీద మనం ఆధారపడాలి. మరి ఇక్కడ అబ్రహాం గారు ఆధారపడినప్పుడు వెళ్ళమన్నప్పుడు చక్కా తీసుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు మరి ఆ తర్వాత ఆయన అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు అబ్రహాం చూడండి ఎంత ధనవంతుడు, 13:2 కూడా అబ్రహాం వెండి బంగారములు పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉండెను. అలాగే ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ వెళ్తూ ఉన్నాడు, విశ్వాసయాత్రలో వెళ్తూ ఉన్నాడు, ఆయన చెప్పిన స్థలానికి వెళ్ళాడు, అక్కడ ఆగాడు. అక్కడ ఆగినప్పుడు మరి అక్కడ కొంచెం పిల్లలేరని చెప్పేసి కొద్దిగా బాధపడతా ఉన్నాడు. ఎంత ఉంటే నాకేంటి, నాకు బిడ్డలేరు కదా అని బాధపడతా ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు ఒక విశ్వాసాన్ని మనం బయలుపరిచాడు. చూడండి 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, నువ్వు బయలుదేరి వస్తున్నావు ఇంత ఇబ్బందిగా బాధగా నువ్వు పడక్కల, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా, నేను చేయలేనిది ఏమన్నా ఉందా అబ్రహం, నేను నీకు పిల్లలు ఇవ్వలేనా. నిజంగా మరి నేను ఆశ్చర్యంగా చూసినట్టే అబ్రహం సారా కూడా ముసలివాళ్ళు అయిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను శ్రీధర్మం ఉడికిన దాననే ఇప్పుడు నేను పిల్లల కంటానా అని నవ్వింది దేవుడు చెప్పినప్పుడు. కానీ అప్పుడు అంటున్నారు యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే, ఏదైనా చేయగలరా ఆయన మనం విశ్వసించినప్పుడు. శ్రీధర్మం ఉడికిపోని అది ఏదన్నామని అసాధ్యాలని సాధ్యంచేసేటువంటి గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా. సంపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసమును కలిగి, ఎందుకంటే మన విశ్వాసమును కర్త దాన్ని కొనసాగింపచేసేవాడు ఆయన, మనల్ని ముందుకు నడిపించేవాడు ఆయన, ముందుకు తీసుకెళ్లేవాడు ఆయన. కనుక మనము మరి ఆయన ఏమాత్రం దిగులు పడలేదు. సరే శారాన్న నవ్వింది కానీ అబ్రహాం గారు ఏమీ తొడకలేదు. సరే ముసలవాళ్ళం అయ్యాం కదా, అయినా సరే దేవుడు చెప్పినట్టుగా ఆయన మాట చక్కగా నెరవేర్చుకున్నారు. విడిచిపెట్ల 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేచాం. ఏదైతే మాట ఇస్తాడో తగిన కాలం ఉంది ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావు, ఆయన విశ్వాసం ఉంచుతావు, ఆయన అందులో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. ఆ తర్వాత చూసినట్టే మరి ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు, కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చినప్పుడు చూడండి అక్కడ కూడా విశ్వాసానికి పరీక్ష. ఎప్పుడైనా సరే మనము ఒక మెట్టు దేవునితో విశ్వాసంలో నడక అని మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో మరి దినదినం అభివృద్ధి చెందాలి. ఎప్పుడు పాలు తాగే వాళ్ళలాగానే మనం ఉండకూడదు కదా. ఇడ్లీ తినాలని, భోజనం తినాలని, పలావ తినాలని మనం కోరుకుంటాం మన బిడ్డలను కూడా. ప్రభు దేవుడు కూడా అంత విశ్వాసంలో మెట్టు మెట్టు ఎక్కాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలని మన దేవుడు కోరుకుంటాడు. అలాగే ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడు అబ్రహామును. అదైపోయిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి 22:2 ఎప్పుడైతే విశ్వాసయాత్రలో మనం ముందుకు వెళ్తామో అంటే కొన్ని ముందుకు వెళ్ళాలంటే పరిశోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి తప్పకుండా. చూడండి బిడ్డలు మనం వేరే క్లాసులోకి వెళ్ళాలంటే తప్పకుండా ఒక ఎగ్జామ్ రాయాలి, ప్రమోషన్ పొందాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. మంచి మంచి పరీక్షలు రాస్తేనే మనం ఉన్నతమైన స్థితికి వెళ్తాం, మంచి కాలేజెస్లో మంచి జాబ్స్లో మరి అవకాశాలు వస్తాయి. అలాగే దేవుని మెట్టులో కూడా మనం ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే కొన్ని పరీక్షలు, కొన్ని పరిశోధనలు వెళ్ళవలసింది. వెళ్ళినప్పుడు ఏమాత్రం మరి అబ్రహాం గారు తొడకలేదు. చూడండి మనకి తెలుసు ఇవన్నీ కూడా. మరి అంత పెద్ద వయసులో మరి చక్కని ఇస్సాకునిచ్చారు, మరి హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ దేవుడు పరిశోధించాడు. విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు అభివృద్ధిలోకి మనం ముందుకు వెళ్ళాలని ఆశపడినప్పుడు తప్పకుండా పరీక్షలు వస్తాయి. కలవరపడిపోకూడదు, అయ్యో దేవుని అందులో ఎంత విశ్వాసం ఉంచానే, ఇది జరుగుద్ది అనుకున్నానే, అయ్యో మా పిల్లలకి ఇలా అవుతుంది అనుకున్నానే, ఇదేం జరగలేదు, దేవుడు నాకేం సాయం చేయలేదని మనం నిరాశపడకూడదు. నేను నిరాశపడినప్పుడు మనం ఇంకనూ బలహీనం అవుతాం, కానీ మనం ఏ విధంగానూ దేవుని సంతోషపెట్టేవారంగా ఉన్నాం.
ఇక్కడ అబ్రహాం గారికి కూడా ఒక పరిశోధన వచ్చింది. ఏమన్నాడు చూడు, ఎంత చక్క మాట్లాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు 2:22 నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు వెంటనే బయలు తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి అంత ఎత్తుసరే వెంటనే బయలుదేరాడు. ఏమాత్రం అదేంటి ప్రభా, ఇంతకాలానికి నాకు ఇచ్చావు కదా, మళ్ళీ నువ్వు అడుగుతున్నావేంటి, ఇదేంటి కుమారుని తీసుకుని బయలుదేరమంటున్నావేంటి అని అన్ని ప్రశ్నించాలి ఆ దేవుణ్ణి. నా దేవునికి అన్నీ తెలుసు, నా దేవుడే కదా ఇచ్చాడు, మళ్ళీ నా అడుగుతున్నాడు నా దేవుడు, తీసుకుని వెళ్దాం. చాలాసార్లు ప్రేమ ఏంటంటే వాళ్ళ మనం ప్రేమైన వాటిని దేవుడు మనల్ని ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. మా విజయ్ కుమార్ గారు కూడా అదే అనేవారు, నాకు నా నీకు నీకు ఏ జాబ్ ఇష్టమని అడిగారంట. నాకు జాబ్ కావాలి ప్రభు అన్నప్పుడు, నాకు లెక్చరర్ పోస్ట్ ఇష్టం ప్రభు అని చెప్పారంట. అయితే లెక్చరర్ పోస్టే ఇచ్చారు దేవుడు, నోబెల్ కాలేజీలో మంచిగా పాలిటిక్స్ లెక్చరర్గా. ఆయనకి పాలిటిక్స్ లెక్చర్ అంటే ఎంత ఇష్టమో, పాలిటిక్స్ అంతా చక్కగా చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ దేవుడు అడిగాడు, నీ చిన్న ఉద్యోగం మొదలుపెట్టి నన్ను వెంబడించి విజయ్ కుమార్. అప్పుడు మా నాకు అసలు ఇష్టం, లెక్చరర్ పోస్ట్ అంటే ఇష్టం ప్రభు, నేను ఎందుకు ఇస్తానని అల్లా. అలాగే ప్రభు, అలాగే ఈయన కూడా అబ్రహాం గారు నో అనలేదు. ప్రేమ ఏంటంటే వాళ్ళ మనకు ప్రేమ అనేది ఒకవేళ మనకి ఇష్టమైంది అనుకుంటామేమో, కానీ దేవుడు అడుగుతున్నప్పుడు మనం ఏమాత్రం అందరిని అడగడు. దేవుడు నేను అడుగుతున్నాడు అంటే, కుమారుడా నా సేవ చేయి, కుమారుడా నీ బిడ్డను నాకు ఇస్తావా, కుమారుడా ఇదిగో ఇలా ముందుకు వెళ్తావా, కుమార్తె ఇలా చేస్తావా, నాతో ఉంటావా, ఇదిగో నా కోసం అని అడిగినప్పుడు మనం ఏమాత్రం వెను తిరగకూడదు. ఒకవేళ ఇంకా దేవుడు పిలుస్తూ ఉంటే ఏవో సాకులు చెప్తున్నావేమో, ఇంకా దేవుడు ఎన్నుకోవడమేమో గొప్ప భాగ్యం. ఆయన సేవలో ముందుకు వెళ్ళటానికి, ఆయన వాక్యం ఈ లోకంలో ప్రచురించడానికి ఎవరు ప్రకటిస్తారు? నువ్వు నేనే ప్రకటించాలి, మనమే ప్రతినిధులం. ఇప్పుడు మనమే ఆయన పక్షంగా మనం ఈ లోకంలో ఉన్నాం, ఆయన బిడ్డలం, ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, కొనుక్కున్న అందరికీ చెప్పడు. ఎవరైతే ఆయనకి కావాలో, ఎవరైతే ఆయన పని చేయగలరో, ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళు మాత్రమే పిలుస్తారు. ఒకవేళ నిన్ను ఇంకా పిలుస్తున్నారేమో, ఒకవేళ నువ్వు ఓవర్లుక్ చేస్తున్నావేమో, పెడచెవిని పెడుతున్నావేమో, దేవుని మాట వింటలేదేమో. ఇదనమే ప్రభుకి లోబడు, అది గొప్ప భాగ్యము. దేవుడు గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టచాలిన దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి, మా ఎన్నికలేని నిన్ను నన్ను మీద మన మీద దృష్టి నిలిపి మనల్ని పిలవడమే భాగ్యం. నేను ఎలాగే అనుకునేది నా జీవితంలో కూడా, నేను టీచర్గా చేసి నేను కుటుంబాన్ని పోషిస్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి సేవ చేయండి అని మా విజయ్ కుమార్ గారితో అంటే, లేదు నువ్వే నాకు కావాలన్నారు ప్రభు. ప్రభు నేనేం సేవ చేస్తాను ప్రభు, నేను అసలు నలుగురితో మాట్లాడటం రాదు, నాకు ఏమి రాదు ప్రభు, నాకు అయినా నాకు నువ్వే కావాలి. మనం అనుకుంటాం, మన పరిధిలో మనం మాట్లాడుకుంటాం, కానీ దేవుని దృష్టిలో దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నేను ఏమడుగుతున్నాడో గమనించుకోవాలి. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి ప్రేమేంటి వాళ్ళ దేవుడు స్నేహితుల్లాగా మనతో మాట్లాడతారు, సన్నిహితంగా మనతో ఉంటారు. ఎక్కువ ఆయనతో మనం ఇంటిమసి, ఆయనతో సన్నిహిత సంబంధం మనకు కలిగినప్పుడు దేవుడు ఆయన ఇష్టాన్ని తెలియజేస్తాం. ఎవరికి చెప్తాం, మన ఫ్రెండ్స్కి అయితే మనం చెప్పుకుంటాం కదా, మనసిప్పి ఫ్రెండ్స్ అనుకో, అన్నీ మనం ఉన్నాయి లేని అన్నీ చెప్పేసుకుంటాం, అందరికీ చెప్పాం కదా, ఎవరైతే స్నేహితుడో, ప్రియమైన స్నేహితుడో, మామూలుగా కూడా మనం అనుకుంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇంటి అవస్థతలో ఉన్నవాడు సహాయపడేవాడే నిజమైనటువంటి స్నేహితుడు, అవును కదా. మన ఫ్రెండ్షిప్ డే రోజున పెద్ద నినాదాలు ఇస్తాం. మరి నిజమైన స్నేహితుడుగా, నిజమైన స్నేహితుడిగా నీకు తన హృదయంలో ఉన్న బాధ చెప్తున్నప్పుడు ప్రభు, ఇదిగో నా ప్రజలు నశించిపోతున్నారు, నా కోసం నువ్వేం చేస్తున్నావు, ఒక వాక్యం అన్నా చెప్తున్నావా, సాక్షిగా ఉంటున్నావా, నీ ఆఫీస్లో కానీ నీ ఇంట్లో కానీ, ఇదిగో నీ జీవితం ఇదిగో ఇలా ఉంది, నా ప్రియ బిడ్డ రా నా కోసం జీవించు అని దేవుడు పిలుస్తూ ఉంటే వాళ్ళు పెడచని పెడుతున్నావే. కనుక ఇక్కడ అబ్రహాం గారు అయితే పెడచని పెట్టలేదు, ఎప్పుడైతే చెప్పారు వెంటనే తెల్లవారుజామున చూడండి అక్కడ అని చెప్పారు, వెంటనే బయలుదేరిపోయాడు. అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి 22:3 తన పనివారిద్దరినీ తన కుమారులను ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు కుమారుని తీసుకుని, ఇద్దరు సావకులను తీసుకుని కట్టెలు తీసుకుని ఇంకా బయలుదేరాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతను తన విశ్వాసం చూడండి అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో
తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. అక్కడ బలిస్తాను, బలిచ్చేస్తాను, నా కుమారుని ఏసై తీసేసుకుంటున్నారు యహోవా దేవుడు, నేనే తిరిగి వస్తాను అని నేను దుఃఖంతో వెళ్ళలేదు. అక్కడ ఆయన అబ్రా చాలా అంత విశ్వాసమో చూడండి ప్రియమైనటువంటి వాడ, కష్ట సమయంలో కూడా మనం విశ్వసించాలి. మనం మన దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు, విశ్వసించేవాడు కలవరపడడు అంటున్నాడు. విశ్వసించే నాయన్ని విశ్వాసం ఉంచేవాడిని ఎన్నడూ సిగ్గుపరచను అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుడు నా బిడ్డను తీసుకోడు అని విశ్వాసం ఉంది ఆయనలో. చూసారా, మేము వెళ్ళి ఆయనకు మొక్కి మళ్ళీ తిరిగి వస్తాము. అక్కడ ఫ్లోరన్ మాట్లాడుతున్నాడు చూడు, మేము మరలా మీ యొద్దకు వచ్చేద్దామని, మేము వచ్చేస్తాం కాబట్టి నేను వస్తాను అంటలా. మనకి విశ్వాసం ఉండాలి నడకలో, మన ఆత్మీయ జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో మన విశ్వాస జీవితం ఉండాలి. మామూలుగా పాడుకోవటం మాట్లాడుకోవటం కాకుండా అబ్రహాం లాగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన సంపూర్ణ విశ్వాసం. మేము అనుకున్నాం మేమే కాదు ప్రభా, మా బిడ్డలను కూడా ఈ గొప్ప సేవకి, ఇంత గొప్ప సేవకి ప్రభా మమ్మల్ని పిలిచారు కనుక ఇంత గొప్ప సేవకి ప్రభా, మేమే కాదు మా ముగ్గురు మగ బిడ్డలను ఇక్కడ నీకు సమర్పిస్తున్నాం అని వాళ్ళు చిన్న చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి తీసుకొచ్చి ప్రభా నీకు ఇష్టమైతే మీరు అంగీకరించండి అని చెప్పేసి మా పిల్లల్ని కూడా ప్రభు సమర్పించడం జరిగినప్పుడు చక్కగా ఇద్దరు బిడ్డలు ఇది నాన్న దేవుని సేవ చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, ఆయన ఆనందపరుస్తూ ఉన్నారు. కనుక ప్రేమేంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడైతే మనకి ఇదంతా తెలుసు, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించి వధించక తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచను, అందుకు అతడు చిత్తం ప్రభా అను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము అని, ఆయన ఏంటంటే పరలోకం నుండి దూతను పంపించేవారుగా ఉంటారు దేవుడు. మన కష్ట సమయాల్లో అలా విడిచిపెట్టేసి మనం విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు పరలోకం నుండి దూతను పంపిస్తారు అక్కడ ఆ ప్రాబ్లం తీర్చడానికి, ఆ సమస్యను తీర్చడానికి. దూతను పంపించి అక్కడ ఆగు, ఇక నువ్వు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వేమాత్రం ఏందీ లేదు, కనుక నేను నీ విశ్వాసాన్ని కనపరుస్తా ఉన్నాను. చూడు ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని 12 నాకు వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని. ఆ తర్వాత మనకి ఆ ఒక్క పొట్టేలు ఉండడం, దాన్ని తీసుకొచ్చి బలయ్యటం, తప్పకుండా ఇంకోటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన పనిలో ఆయన ఉంటాడు, మనం విశ్వసించడమే మన పని.